పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా మహిళలు సంబరాలు నిర్వహిస్తున్నారు దేశ జనాభాలో దాదాపు సగవున్న మహిళా ఓటర్లను మరీ ముఖ్యంగా ఓటు వేస్తున్న వారిలో అత్యధిక సంఖ్యలో ఉంటున్న మహిళలను ఆకట్టుకోవడానికి బీజేపీ ఈ బిల్లును బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దీంతో తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారో అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంత నాకైతే ఆ రిజర్వేషన్ కరెక్ట్ అని అనిపించలేదు నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మన కార్పొరేటర్ వరకు చూసుకుంటే కూడా పేరుకే లేడీ కార్పొరేటర్లు ఉంటున్నారు కానీ చేసేదంతా హస్బెండ్స్ అంటే ఇంట్లోనే మనకి సపోర్ట్ లేకపోతే బయట వచ్చి మహిళ ఎలా చేయగలుగుతుంది అనేది నా ఉద్దేశం దానికోసం లేడీస్ పార్టీలో పరంగా కూడా కానివ్వండి ఎవరికి ఎదుగుదల అనేది లేదు ఏదో చెప్పడానికి వరకే మహిళలకి అది ఉంది మహిళలకి ముందు వెళ్ళాలి మహిళలకి ము ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి అంటున్నారు కానీ అదంతా మాటల వరకే ఉంటుంది పనుల వరకు అయితే ఏమీ లేదు ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంటే తీసుకుందాము థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు మన అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యే లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎన్ అందులో ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు ఆ మినిస్టర్స్ వాళ్ళెంత పని చేయగలుగుతున్నారు చీఫ్ మినిస్టర్ ఒత్తిడి లేకుండా ఏమన్నా వాళ్ళంత వాళ్ళు పని చేయగలుగుతున్నారా ఏ పని చేయలేకపోతున్నారు ఎప్పుడైతే లేడీ ఆమె సొంత డెసిషన్ తీసుకొని ఆమె డెషన్ మీద నడవ నడవగలుగుతుందో అప్పుడు లేడీస్కి రిజర్వేషన్ కంప్లీట్గా వచ్చినట్టు అసలు పైకి రానివ్వకుండా మహిళలు అంతాను తొక్కేసి అనగదొక్కేసి మేము వల్ల ప్రజాసేవ చేయించుకోవటానికి మహిళలు ఉపయోగించుకుంటున్నారు మహిళలు పైకి రావడానికి రానివ్వకుండా మగోళ్లే ముందలు వెళ్ళిపోయి ప్రతి దానికి మగోళ్లే ముందలు ఉంటున్నారు కానీ మహిళలు ఎవరినే పైకి రానివ్వట్లేదు అనగదొక్కేస్తున్నారు మహిళలు అనేది ఇంకా మహిళ అనేది ఎట్లా ఎదుగుద్ది ఎట్లా బయటకు వస్తుంది రావాలన్నా భయపడతాం కదా మహిళలు అయ్యో సమాజంలో బయట సార్ ఇది ఇప్పుడు రిజర్వేషన్లు అని అంటున్నారు ఇప్పుడు లేడీస్ లేడీస్కు సీట్లు ఇచ్చి గెలిపించాం మేము అందరం కూడా గెలిపించితే ఇప్పుడు లేడీస్ వచ్చి మాకు లేడీస్కి ఏమో ప్రాబ్లం ఉంటే మీకు ఏం ప్రాబ్లం అమ్మా మీకు ఏం కావాలో ఏంటి అని మాకు అడిగితే మేము ఏమైనా చెప్పగలుగుతాము అట్లా చెప్పకుండా మగవాళ్ళు బయటకు వచ్చి ఆడవాళ్ళు లోపలికి కూర్చోబెట్టి మగవాళ్ళు బయటకు వచ్చి మేము ఏం చేయాలో చెప్పండి అంటే ఆయనకి ఏమని చెప్పుకుంటాం మేము మేము ఆయనకు ఓటేసి గెలిపించామా లేడీస్కి ఓటేసి గెలిపించామా లేడీసే కదా మేము ఓటేసాము కానీ మాకు థర్టీ పర్సెంట్ మాకు రిజర్వేషన్లు కావాలి మాకు చే మాకు ఎవరైతే కార్పొరేట్గా లేడీస్ నిలబడ్డారో వాళ్ళు ముందుకు వచ్చి ఏ విషయమైనా కానీ గవర్నమెంట్ తరఫున ఏ విషయం కూడా మాకు రిజర్వేషన్లు ఏమైనా కావాలన్నా కానీ ఒక లేడీ వచ్చి మా దగ్గరకు వచ్చి అడగాలి మొఘళ్ళు వచ్చి అడితే మొగాళ్ళకి మేమేం సమాధానం చెప్పగలుగుతాం చెప్పలేం కదా